తదా స్వధర్మే స్వధర్మ పరిత్యాగ పరధర్మానుష్ఠానం చెప్పవచ్చు. అంటే విద్యార్థి ఏం చేస్తాడు, రాగద్వేషాలకు లోను కాగానే చదువుకుంటాడు. విద్యార్థులు చదువు కోసమే పంపించాం మనం, ఇంజనీరింగ్ కాలేజీని ఊరికే పంపేమా, కానీ ఏం చేస్తాడు తెలుసా, వాడికి చదువు రాదు, ఎక్కదు, ఇష్టం లేదు, వెంటనే ఏం చేస్తాడో తెలుసా, తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు. కాలేజీ విద్యార్థులే లవ్ అఫేర్లో పడుతున్నారండి. పెళ్ళైన వాడు ఎవడు, వాడు పెళ్ళంతో లవ్ అఫేర్లో పడ్డేమిటండి, నాకు పెద్ద అనుమానం. పెళ్లి లేక పెళ్ళాన్ని ప్రేమించకూడదా, లవ్ అఫేర్లో పడకూడదా, ప్రతిరోజు ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ అని చెప్పకూడదు, చెప్పదండి. అవసరమైతే పరాయి వాడికి చెప్తారండి, భార్యకి చెప్పండి. కాలేజీ కుర్రాడు ఎందుకు పడతారండి, ఒకటి వయస్సు, రెండోది ఏమిటో తెలుసా, బాగా చదువుకునే విద్యార్థులు సాధారణంగా పడరు, మీరు గమనించండి. ఎక్కువ శాతం మార్కులు బాగా వచ్చేవాడు, చదువు మీద దృష్టి ఉన్నవాడు ఈ పట్ట వ్యవహారాలు పెట్టుకోరు. ఎప్పుడైతే చదువు మీద ఆసక్తి తగ్గిపోయిందో అది అర్థం కావట్లేదు, బలవంతంగా వాడిని తీసుకొచ్చి మెడిసిన్లోనో ఇంజనీరింగ్లోనో పారేస్తున్నారు కదా. ఇప్పుడదే కదా, మీ పెద్దమ్మ డాక్టరు, మీ పెద్ద మన పెద్దనాన్న డాక్టరు, మన బాబాయ్ డాక్టరు, మన మేనమామ డాక్టరు, కాబట్టి నువ్వు కూడా డాక్టరు. నాకు అర్థం కాదు, ఇంతమంది డాక్టర్లు ఉన్నప్పుడు ఈ అమ్మాయి పేషెంట్ అవ్వకూడదా, సుఖంగా వైద్యం చేస్తారు వాళ్ళందరూ. అబ్బే నువ్వు డాక్టర్ అవ్వాలి, నువ్వు డాక్టర్ అవ్వాలి, ఆ అమ్మాయికి డాక్టర్ అవ్వాలని లేదమ్మా. కేంద్రాలు పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లల్ని కనాలంటే దానికి ఏం నష్టమా, తోంపలు అంటుకుంటాయా, ఇంత డాక్టర్ అయినా పిల్లల్ని కనాలి కదా, తప్పదు కదా. అబ్బాయి ఏదో పెద్ద లక్ష్యాలు పెట్టేసిన వాళ్ళ మీద, 8వ తరగతి 9వ తరగతి చదువుతుంటే నువ్వు అది అవ్వాలి ఇది అవ్వాలి అని వాళ్ళ మీద లక్ష్యాలు, అవే పిల్లల జీవితాన్ని నాశనం చేస్తున్నాయి. వాళ్ళ పక్కదారి పడ్డానికి ఇది ప్రధాన కారణం. తల్లిదండ్రులు బాధ్యత వహించుగాక నమస్కారం పెట్టు కోరుతూ ఉన్నా. వాళ్ళకి ఇష్టం లేని విద్యలో వాళ్ళని ప్రవేశపెట్టకండి. ఎంత కష్టమైనా సరే వాడికి ఇష్టమైనది ఏదో చేయమనండి, బలవంతంగా వాడిని చేర్పించండి. లేకపోతే భవిష్యత్తు లేదు, భవిష్యత్ అన్నిటికీ ఉందండి, భవిష్యత్ అన్నిటికీ ఉంది. నేను 20 ఏళ్ళు ఉద్యోగంలో ఉన్నప్పుడు 9 సంస్థలు మారాను. ప్రవచనాలకు ఇంత డిమాండ్ ఉంటుంది అంటే అప్పుడే ప్రవచనాలు చెప్పుకుంటూ కూర్చునేవాడిని. ఎందుకు వచ్చింది ఇవన్నీ మారడం ఇక్కడ? 10 ఏళ్ళు వరంగల్లో ఉన్నా, 5 ఏళ్ళు గుంటూరులో ఉన్నా, మధ్యలో 2 ఏళ్ళు కర్ణాటక దగ్గర సండూరు వెళ్ళా, చచ్చాం, మసి అక్కడ గనులు తగ్గుతారు రోజు మసి. వాడు ఇచ్చిన జీతం 2300, దానికోసం వెళ్ళాం అక్కడ. ఎందుకంటే అంతకు ముందు జీతం 1300, ఏం చేయమంటావు, అందుకని వెళ్ళాం. అక్కడి నుంచి మళ్ళీ కాకినాడ వచ్చాం, పిసికినాడ వచ్చాం, చాలా నాడు తిరిగాం. మొత్తం ఇవన్నీ అయ్యాక అవధానాలు కాస్త పెరిగాక ప్రవచనాలకు కూడా మంచి డిమాండ్ ఏర్పడిన తర్వాత మొత్తం అన్ని వదిలేసి సుఖంగా ఉన్నాం. శంకరాచార్య మాస్త్రీ ఇంక 2 మాటలేదు ఇంకా. మరి ఇదంతా ఉంటుంది అని ముందే ఉంటే ఉద్యోగంలో చేరనే చేరం, అసలు ఎందుకు వచ్చినప్పుడు ఇది కాలమాన పరిస్థితులు మన చేతుల్లో ఉండవు. భగవంతుడు ఎప్పుడు ఎవరిని శపించడు, ఎవరికి వరాలు ఇవ్వడు, రెండు అబద్ధాలే. భగవంతుడు వరాలు ఇవ్వడు, భగవంతుడు శాపాలు ఇవ్వడు. దేవుడు మనకి అవకాశాలు ఇస్తాడు, దాన్ని శాపం చేసుకుంటావా వరం చేసుకుంటావా నీ మీద ఆధారపడుతుంది. ఒక అవకాశం ఇస్తాడు, దాన్ని వరం చేసుకుంటావా శాపం చేసుకుంటావా. నీకు మాట్లాడే అవకాశం ఇచ్చాడు, చక్కగా మాట్లాడితే 10 మంది పిలుస్తారు, వంకరగా మాట్లాడితే పంపించేస్తారు మళ్ళీ వెలవరక. అంటే నీకు అవకాశం ఇచ్చాడు, నువ్వు దాన్ని వరం చేసుకుంటావో శాపం చేసుకుంటావో నువ్వు నిర్ణయించుకో. అంతేకాని దేవుడు దయ్యాన్ని ప్రతిదానికి తోసేక్కలేదండి. ఇక్కడ ఇక్కడ మనం గమనించాల్సింది, బలహీనమైన విద్యార్థి చదువులో ఆసక్తి లేనప్పుడు కాస్త కనుక్కొని అతన్ని వేరే పనిలో పెట్టేస్తే సుఖంగా ఉంటాడమ్మా. సైన్యంలో చేర్చచ్చు, పోలీసుల్లో చేర్చచ్చు, హోటల్ మేనేజ్మెంట్లో చేర్చచ్చు. ప్రైవేటు విద్యలు కోర్సులు చాలా ఉన్నాయి, చేర్చారండి. తల్లిదండ్రులు ఏమనుకుంటారు, మా వాడు డాక్టర్ అవ్వాలన్న ఆశయం, తల్లి తల్లి ఆశయం, తండ్రి ఆశయం, వాడవ్వాలి. నువ్వు అవ్వచ్చు కదా, నీ ఓపిక లేక వాళ్ళని అవ్వమని చెబుతున్నాను ఇక్కడ. నువ్వు అవ్వచ్చు, వద్దని ఎవరు ఉన్నారు. నేను మనాశయాలు వాళ్ళ మీద విగ్రహం ఏంటండి, ఇదే స్వధర్మ పరిత్యాగ పరధర్మానుష్ఠానంచే భవతి. ఈ ఒత్తిడి తట్టుకోలేక పిల్లలు ఏం చేస్తారు అంటే పాఠం అర్థం కాక ఇంటి దగ్గర ఒప్పుకోరు కాబట్టి ఇంటికి వెళ్ళినా తిట్టి మళ్ళీ పంపిస్తారు కాబట్టి బ్యాక్ బెంచ్లోకి వెళ్ళిపోతాడు. అక్కడ డ్రగ్ ప్యాకెట్ పట్టుకొచ్చిన వాడు ఎవడో కనపడతాడు వెంటనే. అక్కడ వేసుకోరా ఎందుకో, ప్రపంచమే తెలియదు అని అంటాడు వాడు. అక్కడి నుంచి మొదలవుతుంది, అది బాగా ముదిగిపోయిన తర్వాత తల్లిని తండ్రిని చంపేసిన మీరు ఆశ్చర్యపోవక్కల. మొత్తం అనేక రకాల అక్రమ సంబంధాలు కానీ, మద్యం వ్యాపారాలు కానీ, డ్రగ్ వ్యాపారాలు కానీ ఎందుకు జరుగుతున్నాయి అంటే ఇంద్రియాల్లో మనస్సు ఇంద్రియార్థాల్లో ప్రవేశించినప్పుడు వాటిని నియమించడం చేత కాక. ఎందుకు నియమించడం చేత కావట్లేదు అంటే శంకరాచార్య చెబుతున్నారు ఎలా నియమించచ్చు, తదా పునః యదా పునః రాగద్వేషం తత్ ప్రతిపక్షేణ నియమయతి. రాగద్వేషాలని వాటి శత్రువుల చేత అదుపులో పెట్టండి అన్నాడు. ఎప్పుడు యుద్ధం అంటే శత్రువులే కదా, శత్రువులు అదుపులో పెట్టాలంటే మనం యుద్ధం చేయాలండి. తొలగిపోతే ఎలా కుదురుతుందంటే తరుముకుంటూ వస్తాడు, తరుముకుంటూ వస్తాడు, యుద్ధం రాకుండా ఉండాలి. వచ్చిందంటే మనం ఆయుధం పట్టాల్సిందే, రెండో మార్గం లేదు ఇక్కడ. నువ్వు పట్టకపోయినా సరే వాడు వస్తాడు, భగవద్గీత అంతా అదే కదా. నువ్వు
నువ్వు ఊరికే ఉన్నా సరే దుర్యోధనాది వచ్చి నిన్ను చంపుతారయ్యా, అందుకని నువ్వు ఊరికే ఉంటే అలాగా అన్నాడు కృష్ణుడు. అంతే కదా, మరి వాడు వచ్చి చంపడం ఖాయమే కదా, ఇరువులు కూడా ఇవ్వనని చెప్పాడు కదా. అక్కడికి భీష్ముడు ఒక గొప్ప ప్రతిపాదన పెట్టాడు. నిజంగా భీష్ముడు ఒక గొప్ప ప్రతిపాదన పెట్టాడు. ఎవరు తెలుసా? తులారాళం. అయ్యా, మీరు కర్ణుణ్ణి నమ్ముతున్నారు, పాండవులు అర్జునుణ్ణి నమ్ముతున్నారు, అర్జునుణ్ణి కర్ణుణ్ణి ఇద్దరిని పిలిచి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో కొట్టి పట్టిద్దామని చెప్పి ఇద్దరిని యుద్ధం చేయిద్దాం. కర్ణుడు నెగ్గితే కౌరవులు నెగ్గినట్టు, అర్జునుడు నెగ్గితే పాండవులు నెగ్గినట్టు తీర్మానం చేసేద్దాం. కోడి పంటలు దీని నుంచి పుట్టే మా మాచర్ల కోడి మంచి కోడి, మీ గురజాల కోడి గుడ్డి కోడి, పల్నాటి యుద్ధంలో మాట ఇది. ఇందుకే వచ్చి ఇది ఒక రకం శాంతి ప్రయత్నం అండి. మొత్తం కొన్ని లక్షల మంది చావకుండా ఇద్దరు వీరులను అటు ఇటు ఉంచుకుని వాళ్ళిద్దరినీ పోరాడమని దానికి ఒప్పందం ప్రకారం ఒప్పుకుంటే అయిపోయినట్టే కదండి. మొన్న కూడా అమెరికాలో ఒక ఆయన అన్నాడు, పుతిన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని ఇద్దరిని కుస్తీ పట్టమని సెలవుడిపోతున్నాడు. ఇదే తులారాణం. ఒప్పుకోరండి, ఎవరు కొన్ని దేశాలు నాశనం చేసేస్తారు, లక్షల మందిని చంపేస్తారు, కానీ ఇద్దరు మనుషులు వాళ్ళు శాంతిగా ఉండలేరండి. ఈ ఇద్దరి కోసం మొత్తం ప్రపంచం తెచ్చిపోవాలి. భారత యుద్ధం అయితే ఒక్కటి కారణంగానే జరిగింది, దుర్యోధనుడు కారణంగా. పాండవులు కారణం కాదు, మరి ఎవ్వరూ కారణం కాదు, దుర్యోధనుడు తమ్ముళ్ళు కూడా కారణం కాదు, కేవలం దుర్యోధనుడు కారణం పాండవ యుద్ధానికి. కర్ణుడు కూడా కారణం కాదు, ఆయన కూడా కాస్త ఊరుకోమని చెప్పాడు. వీడు వింటే కదా, ఎవరు సలహా వెళ్ళిన ఊరుకుని ఏమంటారు? దుర్యోధనుడు అనే అంటారు. ఖచ్చితంగా తనకి తెలియదు, ఎవరు చెప్పినా వినడు. అందుకే దుర్యోధనుడే ప్రధాన కారణం. వంద కారణాలు చెప్పాల్సిన పనే లేదండి అక్కడ. అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు స్వామి ఏం చెబుతున్నారంటే, ప్రతిపక్షేణ నియమయతి. రాగద్వేషాలను నియమించడం అంటే ఏంటి తెలుసా? కష్టంగా ఉండొచ్చు కానీ అభ్యాసం చేసి చూడండి. దేన్ని మనం ఇష్టపడుతున్నామో దాన్ని కొంతకాలం వ్యతిరేకించడం మొదలుపెట్టాలి. కొంతకాలం వ్యతిరేకించాలి కావాలని. ఎవరు బాగా ఏదో పదార్థం బాగా ఇష్టపడుతున్నాం అనుకుందామండి, అది ఏం చేయాలంటే కొంతకాలం పాటు అది తినడం మానేయాలి. ఓ 10 రోజులు అది తినకుండా ఉంటే అప్పుడు 11వ రోజున అనిపిస్తుంది, 10 రోజుల పాటు నేను తినకుండా ఉండగలిగాను కదా, అంత ఇష్టపడేది ఏముంది ఇందులో అని అనిపించగానే ఆ తినే పదార్థం తగ్గిపోయిందా లేదా. దుర్వ్యసనాలు కూడా అంతే. ఒక దుర్వ్యసనాన్ని ఎప్పుడూ కిటికీలోంచి విసిరయ్యలేవు, మేడమెట్లు మించి కిందికి దింపాలి, మేడమెట్లు మించి కిందికి దింపాలి. అప్పుడు అన్ని వ్యసనాలు ఆగిపోతాయి. మద్యమైనా సరే, సిగరెట్ అయినా సరే, డ్రగ్స్ అయినా సరే, ఏదైనా సరే మేడమెట్లు మించి కిందికి దింపాలి. రోజుకు 2 పిట్టలు 3 పిట్టలు కాల్చేసేవాడిని 3 రోజులకు ఓ పిట్టి కాల్చమని చెప్పాలి, అప్పుడు కొంచెం తగ్గింది అక్కడ. తర్వాత వారానికి ఓ పెట్టే అని చెప్పాలి, తర్వాత 15 రోజులకు ఓ పెట్టే అని చెప్పాలి. తర్వాత పెట్టే బేడ సర్దేసుకుంటే వాడు సుఖంగా ఉంటాడు, అయ్యప్ప దీక్ష పట్టేస్తాడు. గొడవలు మానిపించే విధానం అది కానీ వాడిని గుళ్ళోకి తీసుకెళ్ళి నమ్మ మీద ప్రమాణం చేయి, మీ నాన్న మీద ప్రమాణం చేయి, శివుడి మీద ప్రమాణం చేయండి, వాడు ప్రమాణం చేస్తాడు, బయటికి రాగానే కాలుస్తాడు. ఎందుకంటే వాడు మనస్సును నిగ్రహించుకునే విధానం తెలియలేదు. శంకరాచార్య చెబుతున్నారు ఆ ఉపాయం, కొన్నాళ్ళ పాటు ఇష్టపడే దాన్ని వ్యతిరేకించండి, అంతేకాదు వ్యతిరేకించే వాళ్ళని ప్రేమించండి, దా వాళ్ళ మీద ఉండే ద్వేషం పోతుంది. ఒక వ్యక్తి అంటే మనకి వ్యతిరేకత ఉంది, ఎప్పుడు ఆ వ్యక్తి ప్రసక్తి వచ్చినా మనం ఎప్పుడు వ్యతిరేకంగానే మాట్లాడుతాం, అది మన మనస్సులో దోషం, ఆ వ్యక్తి దోషం కాదు. అంత వ్యతిరేకత ఉంది లోకంలో. ఎప్పుడు అన్నీ చెడ్డ పనులు చేసేవాళ్ళు ఉండరండి, వాళ్ళు కొన్ని మంచి పనులు అయినా చేస్తారు. అలాగే మనలో మాట, అన్నీ మంచి పనులు చేసేవాడు కూడా ఉండడండి, ఒకటో రెండో చెడ్డ పనులు చేసే ఉంటాడు, మనకి తెలియదు.